గౌతమ బుద్ధుడు ఇంట్రో ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకం ఇది బుద్ధుడి జన్మ పుట్టుక చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది సత్యాన్వేషణని వెతుకుతూ సత్యమార్గాన్ని బోధించిన మహాపురుషుడు బుద్ధుడు గౌతమ బుద్ధుడు సిద్ధార్థ గౌతముడు బుద్ధుడు అని కూడా పిలుస్తారు బౌద్ధ ధర్మానికి మూలకారకుడు నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు బౌద్ధులందరిచే మహాబుద్ధుడిగా కీర్తింపబడినవాడు కొందరు ఆయన్ని గొప్ప తత్వవేత్తగా కొనియాడతారు ఇంకొందరు సమాజాన్ని చక్కదిద్దిన సంస్కారకర్తగా శ్లాఘిస్తారు ఆయనే పశువుల్లా పాశవికంగా బతికే మానవులకు శాంతి అహింస కరుణ దయా జాలి ప్రేమ మైత్రి లాంటి ధర్మాల్ని ప్రబోధించిన బుద్ధుడు బుద్ధ భగవానుడనే ఈ పేరు మదిలోకి రాగానే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానముద్రలో ఉన్న బోధిసత్వుడి నిర్మలమైన రూపం మన ముందు కదులాడుతుంది మనోహరమైన వదనంతో పద్మాసనంలో కూర్చున్న నిలువెత్తు విగ్రహం మనసులో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మన ఊపిరి శబ్దం మనకి వినిపిస్తుంది స్వచ్ఛమైన గాలి అందమైన ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం కొత్తగా పలకరిస్తుంది మనల్ని మనకి పరిచయం చేస్తుంది బుద్ధిడి పేరు వినగానే అహింసా సిద్ధాంతం గుర్తొస్తుంది జీవికి కష్టాలెందుకని ఆలోచించి అన్వేషణ మొదలుపెట్టిన గొప్పతనం జ్ఞాపకం వస్తుంది చింతలన్నింటికీ కోరికలే కారణమని నిగ్గుతేల్చిన అపూర్వ మేధస్సు సాక్షాత్కరిస్తుంది శాంతతతో కోపాన్ని సాధ్వికత్వంతో హింసను దానంతో లోభాన్ని ప్రేమతో ద్వేషాన్ని సత్యంతో అసత్యాన్ని జయించే మార్గాలు తెలుస్తాయి సర్వ ప్రాణుల పట్ల సానుభూతిని కలిగి ఉండటమే నిజమైన ధర్మమని మతమంటే అదే అని మనకి తెలుస్తుంది బుద్ధుడి బోధనలు మానవుడికి పవిత్ర ధర్మబద్ధ జీవనానికి దారి చూపాయనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే బుద్ధుడు జన్మించి ఇప్పటికి రెండు వేల ఐదు వందలేళ్లు గడిచినా కూడా ఆయన చూపించిన మార్గం ఇంకా అప్రతిహాతంగా సాగిపోతూనే ఉంది బుద్ధుడి సూక్తులు సూత్రాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు అవి ఎంతో అమూల్యమైనవి మచ్చుకకి కొన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మనల్ను భయపెట్టలేడు మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల్లోనే ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి మీరు వెయ్యి యుద్ధాల్లో వెయ్యి మందిపై విజయం సాధించుండొచ్చు కానీ తనపై తాను విజయం సాధించిన వారే అసలైన విజేత నిజం మాట్లాడండి కోపాన్ని దరిచేరనియకండి ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సాయం చెయ్యండి చెడును దూరం పెట్టండి మంచిని పెంచండి మనస్సును శుద్ధి చేసుకోండి ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినాలి ఇలా ఎన్నో సూక్తులు ఆయన ప్రబోధించారు సిద్ధుడు లాంటి సామాన్య మానవుడు మహనీయుడుగా బుద్ధుడుగా ఎలా మారాడు ఆయనని ప్రభావితం చేసిన సంఘటనలు ఏంటి బుద్ధిజంని ఎలా ప్రోత్సహించాడు అనే సమగ్రమైన సమాచారాన్ని ఈ ఆడియో పుస్తకం ద్వారా మీకు అందిస్తున్నాం